వెల్కమ్ బ్యాక్ టు కబుర్లు కాకరకాయలు. మా బ్యాక్యార్డ్ గడిలో నడుస్తుంటే కాళ్ళలో ఒక బాల్ లాగా గట్టిగా తగిలింది. ముందు నేను పిల్లలు బాల్ పడేశారనుకున్నా, తర్వాత దగ్గరికి వెళ్ళి చూస్తే అదేంటా అని చూసానమాట. అదొక నట్లా ఉంది, అదేం నట్టు తెలీదు కానీ అదైతే నట్లా ఉంది ఫర్ ష్యూర్గా. సో నాకు క్యూరియాసిటీ కొద్దీ దాన్ని పగలగొట్టి చూసా. అది అచ్చం వాల్నట్లానే ఉంది, అంటే మనం తినేదే అనమాట, వాల్నట్స్ తింటాం కదా అదే. సరే అని చెప్పి నేను టేస్ట్ చేసి చూశాను, ఆ వాల్నట్టే అయ్యి ఉంటుందని చెప్పి టేస్ట్ చేసి చూశాను. అది వాల్నట్లోనే అనిపించింది, టేస్ట్లోనే అనిపించింది. ఇంట్లో అనిల్కి చూపించాను అనమాట. ఇంకా అనిల్ ఏమో నాకు ఒక వార్నింగ్ ఇచ్చాడు, పిచ్చి పిచ్చి తెలియని అని తినబాక అని చెప్పి. సరే ఇంకా నేను దాన్ని వదిలేసాను ఆ రోజుతోటి. మళ్ళీ ఇంకొక రోజు మా లివింగ్ రూమ్లో కూర్చున్నప్పుడు బ్యాక్యార్డ్లో ఒక ఉడత కనిపించింది. అదేదో నోట్లో పెట్టుకుని బ్యాక్యార్డ్ అంతా తిరుగుతుంది. కొంచెం క్లోజ్గా చూస్తే అది నా కాళ్ళకు అప్పుడు తగిలిన నట్లాంటిదే. అది నోట్లో పెట్టుకుని ఏదో ప్లేస్ కోసం, హైడ్ చేసే ప్లేస్ కోసం తిరుగుతుందనమాట. నాకు అప్పుడు అది అర్థమైంది, ఇది ఉడత తీసుకొచ్చింది అని చెప్పి వాల్నట్స్ని. కానీ ఎక్కడి నుంచి తెచ్చిందో ఇంకా పజిల్గానే ఉందన్నమాట. ఇక్కడ ఈ ఉడత ఇప్పుడు అది హైడ్ చేసుకుంటుంది, పాపం వింటర్ కోసం దాచుకుంటుంది అది. ఆ తర్వాత ఒక వీకెండ్ మా ఇంట్లో అందరం కలిసి ఒకసారి వాక్ వెళ్ళాము, వాక్ ట్రైల్ మీద. ఇది మా ఇంటి పక్కనే ఉంది వాక్ ట్రైల్. ఈ వాక్ ట్రైల్ వచ్చేసి చాలా మైల్స్ ఉంటుంది, కానీ మేము మా ఓపికనంత వెళ్ళి మళ్ళీ బ్యాక్ ఇంటికి వచ్చేస్తాం అన్నమాట. ఈ వాకింగ్లో మాకు మళ్ళీ ఇంకొక సర్ప్రైజ్ కనిపించింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, వాక్ చేస్తున్నప్పుడు ఈ కింద పడ్డాయన్నీ వాల్నట్సే. ఇవన్నీ నిన్న ఉడత తీసుకొచ్చిన వాల్నట్స్ లానే ఉన్నాయి. తీరా ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయని చూస్తే మొత్తం ఈ ట్రైల్ అంతా వాల్నట్ ట్రీసే ఉన్నాయి. నా ఫోన్లో ప్లాంట్స్ రికగ్నిషన్కి ఒక యాప్ ఉంది, దాని పేరు పిక్చర్ దిస్. ఆ యాప్ ఎలా పనిచేస్తుంది అంటే కనుక ఒక ఫోటో తీసి దానికి ఇస్తే కనుక అది ఏ ప్లాంట్ దాని ఇన్ఫర్మేషన్ అంతా చెప్తుంది. నేను ఇప్పుడు ఈ ట్రీది, ఈ వాల్నట్ ట్రీది ఫోటో తీసి దాంట్లో సెర్చ్ చేశాను, అది వాల్నట్ అని చూపించింది. సో అలా మాకు అందరికీ ఇది వాల్నట్ ట్రీ అని అర్థమైంది. ఈ యాప్ నేను చాలా ప్లాంట్స్ నేను సెర్చ్ చేశాను, ఇప్పుడు ఇవన్నీ స్క్రాల్ డౌన్ చేస్తున్నాను చూడండి, ఎన్ని సెర్చ్ చేశాను. నాకు తెలియని మొక్క అంటూ కనిపించింది అంటే చాలు, దాన్ని తీయటం వెతకటము. నా దగ్గర ఉన్నది ఫ్రీ వెర్షనే, నేనేం పర్చేస్ చేయలేదు దీన్ని. చాలా యూస్ఫుల్ ఉంది. ఈ చెట్లన్నీ మన దగ్గర వేప చెట్లు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. నేను ఇక్కడ కొన్ని కోసి ఇంటికి తీసుకెళ్ళాను. వీటిల్ని ఫస్ట్ స్కిన్ తీసేసేసి బాగా ఎండపెట్టి హ్యామర్తో దేంతో అన్న కొట్టి దాన్ని నట్ తీస్తారు బయటికి. Do you think it's easy to break? No. It's not easy. You need a coconut smasher. We need a coconut smasher. To smash as those walnuts. Walnuts and eat them. Yeah. Andi. Evandi walnuts. Are you sure? విల్లు అన్ని అక్కడ లోపల ఉన్నాయి, అక్కడ టేబుల్ పైన. నేను ఇది బెటర్ లేదు నీకు. విల్ యూ ప్లీజ్ ఈట్ వన్? ఏం కాదురా, ఏం కాదురా. Can I wait until you get symptoms? నేను ఆల్రెడీ తిన్నాను. I'm looking for the smallest one. రే ఏం కాదా నాన్న, ఇట్స్ ఎ నట్ నాన్న. నేను తిన్నాను. గాడ్ నోస్ వాట్ ఇట్ ఇస్ ద. అరే వాల్నట్ రా.
Are you sure? Yeah. Good. Okay, walnut, can you try? I'm eating a walnut, but I don't like them because I don't like nuts. Thank you for watching Kablu Kaka Kylo. If you like this video, please subscribe to my channel.